జగనన్న ఏపీ అమోల్ పాల విల్లువ కార్యదర్శి మరియు సహాయ కార్యదర్శి పాత్ర నవరత్నాలు జనవరి 8, 2021 ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మంగళగిరి రైతు భరోసా కేంద్రము మరియు పాల సేకరణ కేంద్రమునందు కార్యదర్శి కార్యదర్శి మరియు సహాయ కార్యదర్శి పాత్ర ఒకటి కార్యదర్శి మరియు సహాయక కార్యదర్శి ముందుగా రైతు భరోసా కేంద్రముల యందు ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ పరికరము ఏఎంసియు గురించి శిక్షణ తీసుకుని ఉండవలెను రెండు కార్యదర్శి లేదా సహాయక కార్యదర్శి పాల సేకరణ సమయానికి 30 నిమిషాలు ముందుగా ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ పరికరం అనగా ఏఎంసియు ని ఆన్ చేసి మిల్క్ అనలైజర్ ను క్లీనింగ్ చేసి సరిచూసుకోవాలి ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే అమూల్ కాల్ సెంటర్ కు తెలియజేసి తదుపరి సూచనల మేరకు పాల సేకరణ మొదలు పెట్టాలి 3 రైతు భరోసా కేంద్రం పరిధిలోని మహిళా పాడి రైతులు ముందుగా శుభ్రముగా ఉన్న పాత్రలను మాత్రమే పాలకు వాడవలెనని సూచించవలెను పాల క్యానులు పాత్ర మరియు మూతల లోపల మరియు బయట శుభ్రంగా లేని ఎడల అట్టి క్యాన్లో లేదా పాత్రలో తీసుకువచ్చిన పాలను తిరస్కరించదరు అని తెలియజేయవలెను రైతు భరోసా కేంద్రం పాల సేకరణ కేంద్రాలకు పాలను తీసుకువచ్చిన వెంటనే ముందుగా పాల క్యానులు లేదా పాల పాత్ర మరియు మూతల యొక్క శుభ్రతను గమనించాలను సూచనలకు అనుగుణంగా లేని పాలను తిరస్కరించవలెను పాల యొక్క రంగు రుచి మరియు వాసన గమనించి పాలను స్వీకరించుటకు అనుమతించవలెను పాల పాత్రలో ఏమైనా మలినాలు కలిగినచో అట్టి పాలను తిరస్కరించవలెను 6 ముందుగా కార్యదర్శి లేదా సహాయక కార్యదర్శి ఒక శుభ్రమైన పాత్రను సిద్ధంగా ఉంచుకోవాలి మహిళా పాడి రైతు తీసుకొచ్చిన పాలను సిద్ధంగా ఉంచిన పాత్రలో తిరగబెట్టిన తర్వాత శాంపిల్ ని తీసుకొని అనలైజర్ లో వెన్న మరియు ఘన పదార్థాల నిమిత్తం పరీక్షించాలి అమూల్ రేటు పట్టికను పాల సేకరణ కేంద్రమునందు నోటీసు బోర్డులో విధిగా అగుపరచవలెను అమూల్ రేటు పట్టికలో నిర్ధారించిన నిబంధనలకు లోబడి పాలను సేకరించవలెను ఆవు పాలకు వెన్న శాతం కనీసం 3.2 నుండి 5.4 వరకు మరియు వెన్న కాని ఘన పదార్థాల శాతం 8.30 నుండి 8.70 వరకు ఉండునట్లు సేకరించవలను గేదె పాలకు వెన్న శాతం కనీసం 5.5 నుండి 11.0 మరియు వెన్న కాని ఘన పదార్థాల శాతం కనీసం 8.70 నుండి 9.0గా ఉండునట్లు సేకరించవలను పాలలో వెన్న ఘన పదార్థాల శాతం నిర్ధారించిన విలువల కన్నా ఎక్కువగా లేదా తక్కువగా ఉన్న ఎడల అట్టి పాల ఉత్పత్తి చేసిన పాడి రైతుకు అవగాహన కల్పించి నిర్ధారిత రేటు వచ్చు విధముగా పాలను సేకరించాలి సభ్యురాలు తెచ్చిన ఆవు లేదా గేదె పాలలో పైన తెలిపిన నిబంధనలకు వ్యత్యాసము కలిగిన ఎడల తక్షణమే అమూల్ కాల్ సెంటర్కు మరియు గ్రామ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ అనగా ఏహెచ్ఏకు తెలియబరచవలను పాలను పరీక్షించిన అనంతరం విధిగా ఫిల్టర్ను ఉపయోగించి బరువు నిమిత్తం పాల క్యాన్లలో తూకం వేసి పాలను స్వీకరించి ప్రతి సభ్యురాలికి విధిగా రసీదులు ఇవ్వవలెను ఆటోమేటిక్ మిల్క్ కనెక్షన్ పరికరము ఏఎంసియు నందు పాలను పరీక్షించే సమయమునందు
ఆవు పాలను మరియు గేదె పాలను వేర్వేరుగా టెస్టింగ్ కు స్వీకరించి తూకం వేసి పాలను వేర్వేరు క్యాన్లలో సేకరించాలి. పాలు పోయే వ్యక్తి యొక్క పాల శాంపిల్ కు సంబంధించిన విలువలు మరియు పాల తూకం నిర్ధారించిన తర్వాత మాత్రమే తదుపరి పాల శాంపిల్ ను స్వీకరించాలి. పాల సేకరణ పూర్తయిన వెంటనే మొత్తం పాలకు సంబంధించి శాంపిల్ తీసి వాటి వెన్న మరియు ఘన పదార్థాల శాతాన్ని పరిగణించి ఆ పూటకు సంబంధించి సేకరించిన మొత్తం పాలలో వచ్చిన సరాసరి వెన్న మరియు ఘన పదార్థాల శాతానికి సరి చూసుకోవాలి. పాల పరిమాణము వెన్న మరియు ఘన పదార్థాల శాతము మరియు ఆ పూటకు అయిన పైకమును విధిగా పుస్తకములో వ్రాసి సంతకం చేయవలెను. నిర్ధారించిన సమయంలో పాల సేకరణ పూర్తి చేసి పాల క్యానులకు బిగుతుగా మూతలు వేసి సీల్ చేసి జాగ్రత్తగా పాల రవాణా వాహనమునకు అందించవలెను. పాల రవాణా వాహనము సకాలంలో రాని ఎడల సంబంధిత అమూల్ కాల్ సెంటరుకు వెంటనే తెలియజేయవలెను. రైతు భరోసా కేంద్రము బిఎంసియు డైరీ నుండి వచ్చిన టెస్టింగ్ రిపోర్ట్ను సొసైటీ పాల సేకరణ కేంద్రంలో భద్రపరచవలెను. రైతు భరోసా కేంద్రము ఏఎంసియు బిఎంసియునకు వివిధ గ్రామాల నుండి వచ్చిన పాల క్యానులను శుభ్రపరచి ఆరబెట్టవలనని సిబ్బందికి సూచించవలను. ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ను ఆపరేటింగ్ చేయుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు. మొదట యూపీఎస్కు ఛార్జింగ్ పవర్ కేబుల్ యొక్క స్విచ్ని ఆన్ చేసుకోవాలి. యూపీఎస్ నుంచి అవుట్పుట్ వస్తున్న అన్ని పవర్ కేబుల్ యొక్క ప్లగ్లు స్విచ్ బోర్డులో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. లేకుంటే ఆ ప్లగ్లు స్విచ్ బోర్డులో పెట్టాలి. అనలైజర్ నుంచి సిపియుకు మరియు వేయింగ్ స్కేల్ సిపియుకి మరియు ప్రింటర్ నుంచి సిపియుకి ఉన్న డేటా కేబుల్ చెక్ చేసుకోవాలి. ఈ కేబుల్స్ ఏ ఒక్కటి లేకపోయినా అందులో నుంచి డేటా రాదు కాబట్టి అన్నీ సరి అయిన విధంగా పెట్టుకోవాలి. అన్ని మిషన్ల యొక్క స్విచ్లను ఆన్ చేసుకోవాలి. అన్ని మిషన్లు ఆన్ అయి ఉన్నాయా లేదా సరి చూసుకోవాలి. వేయింగ్ స్కేల్ ప్లాట్ఫామ్ పైన ఖాళీ క్యాన్ పెట్టి జీరో చేసుకోవాలి. అప్పుడు వేయింగ్ స్కేల్ డిస్ప్లేలో కేజీలో ఉందా లేక లీటర్లో ఉందా చెక్ చేసుకోవాలి. కేజీలలో ఉంటే మోడ్ బటన్ నొక్కితే లీటర్లలోకి మారుతుంది. డిస్ప్లేలో L.00 అని చూపిస్తుంది. ఖాళీ క్యాన్ పెట్టి జీరో చేసుకోవాలి. మానిటర్లో సిస్టమ్ యొక్క నెట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఏదైనా సొసైటీలలో వర్షం పడుతున్నప్పుడు అధికంగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆ సొసైటీకి దగ్గరలో ఉన్న టవర్ యొక్క డాష్ బోర్డులో పవర్ జంపర్ తెగిపోవడం జరుగుతుంది. అలాంటి సమయంలో సిస్టమ్కు నెట్వర్క్ సరిగా లేనట్లయితే మీ కుటుంబంలోని ఏదో ఒక మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకుని ఛార్జింగ్ కేబుల్ ద్వారా కంప్యూటర్ సిపియుకి కనెక్ట్ చేసినప్పుడు ఎస్ లేదా నో అని వస్తుంది. అప్పుడు మౌస్ ద్వారా ఎస్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మొబైల్ ద్వారా సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న తర్వాత పాలు కొలవడం ప్రారంభించవలెను. కొన్ని ప్రాంతాలలో సిగ్నల్ తక్కువగా వచ్చిన ప్రదేశాలలో మీ కుటుంబంలోని ఇతర మొబైల్లో నెట్వర్క్ బాగా వచ్చే మొబైల్ని హాట్స్పాట్ యుఎస్బి టిథరింగ్ ద్వారా పైన తెలిపిన విధంగా కంప్యూటర్ వర్క్ కనెక్ట్ చేసి పాలు కొలవడం ప్రారంభించవచ్చు. పాలు సేకరించుటకు ముందు పాలు పరీక్షించి యంత్రాన్ని శుభ్రపరచుట గురించి
పాల సేకరణకు ముందు శుభ్రమైన నీటిని బీకరులో తీసుకోవాలి. బీకరును పాల పరీక్షించే యంత్రమునకు ముందు ఉన్న పిపెట్ క్రింద ఉంచవలెను. పాలు పరీక్షించు యంత్రము పైభాగాన డిస్ప్లే నందు కనిపించే క్లీన్ అన్న బటన్ నొక్కగానే క్లీనింగ్ సైకిల్ 0025 వచ్చును. తరువాత ఓకే బటన్ నొక్కినచో ఆటోమేటిక్గా క్లీనింగ్ ప్రాసెస్ పూర్తి అగును. క్లీనింగ్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత క్లీనింగ్ ఓవర్ అను గుర్తు డిస్ప్లే వచ్చును. ఈ విధముగా 2 సార్లు చేయవలెను. అలా చేసిన 2 సార్లు నీటిని మార్చవలెను. నీటితో శుభ్రపరిచిన తరువాత నీటిని బీకరులో తీసుకుని వెన్న శాతము మరియు ఘన పదార్థాల శాతము కొరకు పరీక్షించవలను. పరీక్ష చేసినప్పుడు డిస్ప్లే నందు వెన్న శాతము, ఘన పదార్థాల శాతము మరియు సాంద్రత పైన తెలిపిన విధముగా 0 రావలెను మరియు నీటి శాతము 100% చూపించవలను. ఈ విధముగా 2 సార్లు చేయవలను. అప్పుడు మాత్రమే పాలు పరీక్షించే యంత్రము సరిగా ఉన్నదని గమనించగలను. తరువాత బీకరును స్వచ్ఛమైన పాలతో నింపి స్టిర్రర్ నందు మిక్స్ చేయవలను. అలా కలిసిన పాలను పాలు పరీక్షించి యంత్రముకు ముందున్న పిపెట్ కింద పటములో చూపిన విధముగా ఉంచి ఓకే బటన్ నొక్కవలను. వెన్న శాతము మరియు ఘన పదార్థాల శాతము డిస్ప్లే నందు పటములో చూపించిన విధముగా వచ్చును. అలా 2 సార్లు చేసిన తర్వాత వెన్న శాతము మరియు ఘన పదార్థాల శాతము ఒకే విధముగా చూపించవలను. అప్పుడు మాత్రమే పాల సేకరణ ప్రారంభించవలను. పాల సేకరణ పూర్తయిన తర్వాత పాలు పరీక్షించే యంత్రాన్ని శుభ్రపరచుట గురించి. ముందుగా స్వచ్ఛమైన నీటిని బీకరులో తీసుకోవాలి. బీకరును పాలు పరీక్షించే యంత్రముకు ముందు ఉన్న పిపెట్ క్రింద ఉంచవలెను. పాలు పరీక్షించే యంత్రము పైభాగాన డిస్ప్లే నందు కనిపించే క్లీన్ అను బటన్ నొక్కగానే క్లీనింగ్ సైకిల్ 0023 వచ్చును. అప్పుడు ఓకే బటన్ నొక్కవలెను. ఈ విధముగా 2 సార్లు క్లీనింగ్ ఓవర్ అని డిస్ప్లే నందు పైన కుడివైపున గల పటంలో చూపించిన విధముగా వచ్చే వరకు శుభ్రము చేయవలను. అలా చేసిన 2 సార్లు బీకరు నందు నీటిని ఖచ్చితంగా మార్చవలను. రోజువారీ క్లీనింగ్ ద్రావణమును బీకరు నందు తీసుకుని పాలు పరీక్షించే యంత్రముకు ముందు ఉన్న పిపెట్ కింద ఉంచి క్లీన్ అను బటన్ నొక్కవలను. క్లీనింగ్ ఓవర్ అని డిస్ప్లే నందు కింద ఎడమ వైపున ఉన్న పటములో కనబడిన తర్వాత పాలు పరీక్షించే యంత్రము పైభాగాన ఉన్న నల్లని నాబ్ను క్రింద కుడివైపు చూపిన పటములో చూపిన విధముగా తొలగించవలను. ప్లంజర్ను తీసుకుని పాలు పరీక్షించే యంత్రము పైభాగాన ఉన్న రంధ్రమునందు క్రింద ఎడమ వైపు చూపించిన విధముగా ఉంచి అదే క్లీనింగ్ ద్రావణంతో 20-25 సార్లు కుడివైపున పటంలో చూపిన విధముగా పైకి మరియు కిందకి ప్లంజింగ్ చేయవలను. తరువాత స్వచ్ఛమైన నీటితో 10-15 సార్లు ప్లంజింగ్ చేయవలను. తరువాత తొలగించిన బ్లాక్ నాబ్ను బిగించవలను. 2 సార్లు స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయవలను. అలా చేసిన 2 సార్లు బీకరు నందు నీటిని ఖచ్చితంగా మార్చవలను. తరువాత మార్చిన నీటితో ఉన్న శాంపిల్ బీకరును పెట్టి ఓకే బటన్ నొక్కిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత డిస్ప్లే ఈ విధముగా వచ్చును. తరువాత పాలు పరీక్షించే యంత్రమును వెనుక భాగాన ఉన్న స్విచ్ను ఆపవలెను. గమనిక: పాల సేకరణ పూర్తయిన ప్రతి పూట రోజువారీ ద్రావణము డైలీ క్లీనర్తో క్లీనింగ్ మరియు ప్లంజింగ్ తప్పకుండా చేయవలెను. ప్రత్యేకమైన గమనిక:
రోజువారీ మరియు నెలవారీ క్లీనింగ్ ద్రావణాలను నేరుగా చర్మానికి కానీ కళ్ళకు కానీ తగలకుండా ఉపయోగించవలెను. రోజువారీ ద్రావణము తయారు చేయు విధానము. 95% మినరల్ నీటిని తీసుకుని అందులో 5% రోజువారీ ద్రావణమును కలుపవలెను. నెలవారీ ద్రావణమును తయారు చేయు విధానము. 90% మినరల్ నీటిని తీసుకుని అందులో 10% నెలవారీ ద్రావణమును కలుపవలను. ప్రతిరోజు సాయంత్రం పాలు కొలవడం అయిపోయిన తర్వాత ఎనలైజర్ను ఆఫ్ చేసి ఎనలైజర్ పైనున్న ఎకో బుష్ను తీసి అందులో ప్లంజర్ను నెమ్మదిగా పెట్టి శాంపిల్ బుడ్డిలో వేడి నీటిని తీసుకుని పాలు చెక్ చేస్తున్న ప్లేస్లో పెట్టి గోరువెచ్చని నీళ్లతో ప్లంజర్ ద్వారా నెమ్మదిగా పుషప్ చేసినట్లయితే ఎనలైజర్ లోపలున్న సెన్సార్లో ఏదైనా డస్ట్ ఉన్నట్లయితే వేడి నీటికి కరిగి బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం పాలు కలవడం అయిపోయిన తర్వాత మిషన్ ఆఫ్ చేసి ఈ విధంగా మాన్యువల్ క్లీనింగ్ చేసినట్లయితే పాలు చెక్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ ఫలితాలు రాకుండా సరి అయిన ఫలితాలు వస్తాయి. అధికంగా వెన్న శాతం మరియు ఘన పదార్థాల శాతం వచ్చిందంటే పైన తెలిపిన విధంగా మాన్యువల్ క్లీనింగ్ చేసినట్లయితే ఎక్కువ తక్కువ కాకుండా సరి అయిన ఫలితాలు వస్తాయి.